जय गुरुदेव, ओम श्री साई राम। अनंत प्रेम स्वरूपलारा, निन्न मेरु गुरु संदेशंलो तमो रजो गुणालु चाला प्रमादकरं अने अंशान गुरिंचि तेलुसुकुन्नारु। ई रोजु स्वशक्ति प्लस विश्वशक्ति तो परिपूर्णत्वान्नि अंदुकोनि जीवित परमार्थान्नि एला नेरवेर्चुकोवालो तेलुसुकोबोतुन्नारु। మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మనసే మనిషికి ఆధారం, మనసే మనిషి జీవితానికి అత్యంత కీలకమవుతుంది. అటువంటి మనసు బలహీనపడితే మనిషి పూర్తిగా జీవితాన్ని దుర్వినియోగపరచుకుంటాడు. అదే మనసు వికసించేటట్లయితే, విస్తరించేటట్లయితే జీవితం తప్పనిసరిగా సార్థకమవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ జాతిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మూడు వర్గాల వ్యక్తులు ఉన్నారు. ఒకటి అమాయకులు, రెండు మేధావులు, మూడు ఆధ్యాత్మికవేత్తలు. అమాయకులలో గుణాలు పెద్దగా ప్రకోపించవు. వారిలో బానిసభావం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. తమను గురించి తెలియదు. చుట్టూ జరిగే అంశాల పట్ల కూడా పెద్దగా అవగాహన ఉండదు. అమాయకత్వం అనేది ఒక రకంగా వరమే. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంతమేరకు మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగ సంతృప్తి ఉంటుంది. కోరికలనేవి అసలు ఉండవు. పరిమితమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ఉంటారు. కనీస అవసరాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారు. బానిసభావంతో జీవిస్తూ ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళ శ్రమశక్తిని చాలామంది దోచుకుంటూ ఉంటారు. పెట్టింది తింటారు, చెప్పింది చేస్తారు, ఉండమన్నట్టు ఉంటారు. వాళ్ళకి మానసిక ఒత్తిడి కానీ, అశాంతి కానీ, అసంతృప్తి కానీ, అంతరంగ సంఘర్షణ కానీ వాళ్ళకి అసలు ఉండవు. అయితే రెండో వర్గాన్ని తీసుకోండి, మేధావులు. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది మేధావర్గమే, ప్రపంచాన్ని పరిపాలించేది కూడా మేధావర్గమే, ప్రపంచాన్ని నడిపించేది కూడా మేధావర్గమే, ప్రపంచాన్ని ఆక్రమించుకున్న ఆధిక్యతను సంతరించుకున్నది కూడా మేధావర్గమే. ఈ మేధావర్గంలో తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుంది. అమాయకులలో తెలివి మేధా సంపత్తి ఉండదు. అందువల్ల వాళ్ళ అంతరంగం తెల్లగాయతీమలు ఉంటుంది. ఎవరికైతే తెలివి మేధా సంపత్తి ఎక్కువగా ఉంటుందో వీళ్ళల్లో మోహబంధాలు ఎక్కువగా ఉంటాయి, అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, ప్రజ్ఞ కుంచుకుంటుంది, మనసు పరిమితమవుతుంది, స్వార్థం సంకుచిత తత్వం ఎక్కువగా ఉంటాయి, నేను నాది నాకు అనేటటువంటి అహంకారం ఎక్కువగా ఉంటుంది. తమ చుట్టూ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. ఆ ప్రపంచంలో పూర్తిగా నిమగ్నమవుతారు. దాని నుంచి బయటపడలేరు. వీళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు కాబట్టి వీళ్ళ కబంధ హస్తాలలో ప్రపంచం పూర్తిగా బలహీనపడుతుంది. వీరిలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే, సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి భావంతో ఆనందాన్ని విస్మరించి భౌతిక పరమైన అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించి ప్రకృతి వనరులను అన్ని విధాలా పతనం చేస్తున్నారు. ప్రకృతిని ఉపయోగించుకుంటున్నారు. ప్రకృతి వనరులను కొనుక్కుంటూ అమ్ముకుంటున్నారు. కన్నతల్లి వంటి ప్రకృతిని పూర్తిగా కలుషితం చేస్తున్నారు. వీరి ద్వారానే ప్రపంచం మొత్తం సమూలంగా పతనమవుతుంది. వీళ్ళలో విపరీతమైన పోటీతత్వం ఉంటుంది. వ్యక్తిగత ఆస్తుల కోసం ప్రతిపిస్తూ ఉంటారు. భౌతికంగా విస్తరించడం కోసం ఆరాటపడుతూ ఉంటారు. వీరి జీవితం అన్ని విధాలా సమస్యాత్మకమవుతుంది. వీళ్ళు సమస్యల్లో జీవిస్తూ ఉంటారు, సమస్యలను సృష్టిస్తూ ఉంటారు.
అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు, అసంతృప్తిని అంతటికి విస్తరింపజేస్తూ ఉంటారు, అశాంతితో జీవిస్తూ ఉంటారు, దాన్ని అంతటికి ప్రసరింపజేస్తూ ఉంటారు. అశాంతి అసంతృప్తి రెండు ఉన్నాయనుకోండి, శరీరం ఎలా ఉంటుంది? రుగ్మతలకు లోనవుతుంది, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి, మనిషి మరణ భయంతో విలవిల్లాడిపోతూ ఉంటాడు, జీవితకాలం కుదించబడుతుంది, జీవితం అన్ని విధాలా వ్యర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతం మేధావర్గాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే వీళ్ళు ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నారు. వీరి యొక్క నిర్ణయాలతో ప్రపంచం అన్ని విధాలా దిగజారుతుంది. ధర్మానికి దూరమైనటువంటి వ్యక్తి, ధనం ముఖ్యమనుకున్నటువంటి వ్యక్తి నైతిక విలువలతో జీవించలేడు కదా. నైతిక విలువలు లేని చోట మానసిక ప్రశాంతత, అంతరంగ సంతృప్తి ఎందుకుంటాయి ఆలోచించండి. కాబట్టి తమోగుణం రజోగుణం రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇవి రెండు బొమ్మ బొరుసు వంటివి, సమాన స్థాయిలో ఉంటాయి, కానీ ఒకటి ఎక్కువగా ఉంటుంది, మరొకటి తక్కువగా ఉంటుంది. తమోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు రజోగుణం తక్కువగా ఉంటుంది, రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు తమోగుణం తక్కువగా ఉంటుంది. రెండు కూడా అసమానంగా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి రెండు సమాన మోతాదులో ఉంటాయి, కానీ అసమానంగా కనిపిస్తూ ఉంటాయి. తమోగుణము రజోగుణము రెండు ప్రకోపించినప్పుడు మనిషి బ్యాలెన్స్ను కోల్పోతాడు, సమత్వాన్ని సమతుల్యాన్ని కోల్పోతాడు, సాత్విక భావనను పెంపొందించుకోలేడు. ప్రస్తుతం మొత్తం ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా, అశాంతితో అలమటించడానికి మూల కారణం ఏంటంటే తమోగుణం రజోగుణం. ఈ రెండు గుణాలు మానవ జాతిలో తారాస్థాయిలో ఉన్నాయి. అందున పరిపాలనను కొనసాగించేటటువంటి మేధావులలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రపంచాన్ని పరిరక్షించడం అనేది సాధ్యం కానే కాదు. ఎందుకంటే సత్వగుణస్తుల్లో ఎంతో కొంత మార్పు వస్తుంది, కానీ తమో రజోగుణాలలో ఉన్నటువంటి వాళ్ళలో, చెడు సంస్కారాలు బలీయంగా ఉన్నటువంటి వాళ్ళల్లో మార్పు రావటం చాలా కష్టం. అందుకే గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో రకాల విఫల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మానవ జాతిలో మార్పు రాకపోవటానికి మూల కారణం వీళ్ళు తమో రజోగుణాలు పూర్తిగా ఇరుక్కొని పోవటం, వాటి నుండి బయటపడలేకపోవటమే. అయితే ఇటీవల కాలంలో చాలామంది ఆధ్యాత్మిక మార్గానికి ఆకర్షింపబడుతున్నారు, కానీ అక్కడ కూడా పరిణతి చెందలేకపోతున్నారు. ఎందువలన? తమో రజోగుణాలు బలీయంగా ఉన్నప్పుడు, అంతరంగం చెడు సంస్కారాలతో పూర్తిగా కలుషితమై ఉన్నప్పుడు, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి సమాచారం లోపలికి ప్రవేశించే ప్రసక్తే లేదు. ఒకవేళ ప్రవేశించినా అది అవగాహన కాదు, అనుభవంలోకి రాదు. అందువలన ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నప్పటికీ పరిణతి చెందే వాళ్ళు విరేళ్ల సంఖ్యలోనే ఉంటున్నారు, గమనించండి. అయితే ప్రభావితం కావటం వేరు, సమూల మార్పు జరగటం వేరు. ఎక్కువ మంది ప్రభావితం అవుతున్నారు, కానీ మూల నిర్మాణం మాత్రం మారటం లేదు. అయితే ఆ మూల నిర్మాణాన్ని మార్చటం ఎలా? సమస్యల విశ్వాలయం నుండి బయటపడటం ఎలా? ఆరోగ్యంగా జీవించటం ఎలా? ప్రశాంతతను సంతృప్తిని పొందటం ఎలా? జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం ఎలా? దీని గురించి ఆలోచిద్దాం. ఏ వ్యక్తికైనా సమస్యలు ఉన్నాయంటే దానికి మూల కారణం అంతరంగమే, బాహ్య ప్రపంచం కానే కాదు. అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు తమో రజోగుణాలు బాగా ప్రకోపిస్తాయి. తమో రజోగుణాలు బాగా ప్రకోపించినప్పుడు చెడు ఆలోచనలు కుప్పలు కుప్పలుగా, కట్టలు కట్టలుగా, తెరలు తెరలుగా వస్తూ ఉంటాయి. అవి అంతరంగమందలి సంస్కారాలు పరిణతి చెందినందువల్ల
బయటకు విడుదలయ్యేటటువంటి ఆగామి కర్మలు. ఎప్పుడైతే కుప్పలు కుప్పలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయో అందుకు అనుగుణంగానే మాటలు వస్తూ ఉంటాయి, అందుకు అనుగుణంగానే కర్మలు జరుగుతూ ఉంటాయి. చెడు సంస్కారాల ద్వారా, చెడు ఆలోచనల ద్వారా, చెడు మాటల ద్వారా, చెడు కర్మల ద్వారా వీరు ఇంకా కర్మఫలాన్ని పెంచుకుంటూ ఉంటారు. తమో రజోగుణాలు ఎక్కువగా ఉన్నప్పుడు చెడు కర్మఫలం ఇంకా పెరుగుతూ ఉంటుంది. చెడు కర్మఫలం పెరుగుతుందంటే సమస్యలు కూడా పెరుగుతాయి, మనోభారం పెరుగుతుంది, మెదడు పూర్తిగా బలహీనపడుతుంది, కలుషితమవుతుంది. తదనుగుణంగా శారీర అవయవాలు పూర్తిగా బలహీనపడతాయి, జీవన చర్యలు సక్రమంగా జరగవు, అంతరంగం పూర్తిగా కలుషితమవుతుంది, జీవితకాలం కుదించబడుతుంది, జీవితం అన్ని విధాలా దుర్వినియోగపడుతుంది, అస్తవ్యస్తంగా తయారవుతుంది. అయితే అందుకు పరిష్కారం ఏమిటి? దీని గురించి ఆలోచిద్దాం. మనోబలాన్ని పెంపొందించుకోవటమే అందుకు సమూల శాశ్వత పరిష్కారం. నేను ఒకే ఒక మాట వాడతాను, మనోబలాన్ని మించిన మందు లేదు, మనోబలాన్ని మించినటువంటి చికిత్స లేదు. మనోబలం ఉన్న వ్యక్తి తనను తాను ఉద్ధరించుకుంటాడు, సమస్యల నుంచి బయటపడతాడు, ఆరోగ్యంగా జీవిస్తాడు, సుదీర్ఘాయువుతో జీవితాన్ని కొనసాగిస్తాడు, మానసిక ప్రశాంతత ఉంటుంది, అంతరంగ సంతృప్తి ఉంటుంది, జీవితం అన్ని విధాలా రాణిస్తుంది. కాబట్టి ప్రస్తుతం సమస్యల విషయాల నుంచి బయటపడి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే ఒకే ఒక పాశుపతాస్త్రం మనోబలాన్ని పెంపొందించుకోవటం. అయితే మనోబలం పెరగటం అంటే ఏమిటి? మనస్సు వికసించాలి, విస్తరించాలి. మానవుడు అంటే మానవత్వంతో కూడినటువంటి మనసుండి నిరంతరం మార్పులు చెందేవాడు, నిరంతరం పరిణామం చెందేవాడు. మనిషిలో నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది. ఈ పరిణామం పురోగమనంలో జరిగితే మనోబలం పెరుగుతుంది, తిరోగమనంలో జరిగితే మనోబలం తగ్గుతుంది. కాబట్టి మనిషి మనోబలాన్ని పెంపొందించుకోవాలంటే మనసు వికసించాలి, విస్తరించాలి. మానవ దేహాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వెన్నుపాములో 5 కోశాలు ఉంటాయి, మెదడు ప్రాంతంలో 2 కోశాలు ఉంటాయి. వెన్నుపాములో ఉన్నటువంటి 5 కోశాలు దైనందిన జీవితానికి సంబంధించినవైతే, మెదడులో ఉన్నటువంటి 2 కోశాలు ఆధ్యాత్మికతకు సంబంధించినవి. దైనందిన జీవితంలో విజయవంతమైతే ఆధ్యాత్మిక జీవితం సులభతరం అవుతుంది. దైనందిన జీవితం సమస్యాత్మకంగా ఉంటే ఆధ్యాత్మిక జీవితం కూడా అదే తరహాలో కొనసాగుతుంది, ఫలితం వచ్చే ప్రసక్తి లేదు. వెన్నుబాము మీద ఉన్నటువంటి 5 కోశాలను, 5 చక్రాలని, వాటి పనితీరుని మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే నాడీ వ్యవస్థకి, హార్మోన్ వ్యవస్థకి, రక్షక వ్యవస్థకి మధ్య విడరాని అవినాభావ సంబంధం ఉంటుంది. నాడీ వ్యవస్థ చైతన్యవంతంగా, సమర్థవంతంగా పనిచేస్తే హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, హార్మోనుల యొక్క ఉత్పత్తి అద్భుతంగా ఉంటుంది. హార్మోనుల ఉత్పత్తి అద్భుతంగా ఉంటే రక్షక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే, పరిసరాల్లో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా మనిషి యొక్క దేహంలో వెంటనే మార్పులు జరుగుతాయి. పరిసరాలలో మార్పులు జరుగుతున్నప్పటికీ అంతరంగంలో మార్పులు జరగకపోతే ఏమవుతుంది? ప్రతికూలమైనటువంటి వాతావరణంలో మనిషి జీవించే అవకాశమే లేదు కదా. అటువంటి ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవాలంటే బాహ్య ప్రపంచాన్ని మార్చడం కానే కాదు, అంతరంగం యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి. బాహ్య ప్రపంచ మార్పులకు అనుగుణంగా అంతరంగంలో వెంటనే మార్పులు సంతరించుకునేటట్లయితే మనిషి శరీరం పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరం ఆరోగ్యంగా ఉందంటే మూలాధార చక్రం అద్భుతంగా పనిచేస్తున్నట్లే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ కోవిడ్ వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించింది. దాని గురించి విపరీతంగా భయపడుతున్నారు. అందరూ కూడా మాస్కులు ధరిస్తున్నారు. ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి నిబంధనలను అమలు జరుపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యాక్సిన్ని తయారు చేసి అందరికి అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వైరస్కి విపరీతంగా భయపడుతున్నారు. భయము అంటే ఏమిటి? తమోగుణం. ఉద్రేకం అంటే ఏమిటి? రజోగుణం. మనిషి భయపడ్డప్పుడు ఏమవుతుంది? ప్రాణశక్తి పూర్తిగా హరించుకుపోతుంది. ఉద్రేకపడ్డప్పుడు ఏమవుతుంది? ప్రాణశక్తి అస్తవ్యస్తంగా తయారవుతుంది. శరీరం అంతటా అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉంటుంది. తమోగుణము రజోగుణం రెండు ఉన్నప్పుడు పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో వెంటనే మార్పులు సంభవించవు. అదే సత్వగుణం ఉంటే పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో వెంటనే మార్పులు సంతరించుకుంటాయి. ఒక విష పదార్థం కానీ విషక్రిమి కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లోపలికి ప్రవేశించింది అనుకోండి, వాటిని ఎదుర్కొనేటటువంటి రక్షక వ్యవస్థ వెంటనే స్పందించాలి. రక్షక వ్యవస్థ స్పందించకపోతే ఆ విషక్రిములు కానీ విష పదార్థాలు కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ శరీరాన్ని సమూలంగా తినేస్తూ ఉంటుంది, విషపూరితం చేస్తుంది, అవయవాలు మొత్తం కూడా దెబ్బతింటాయి. అది చాలా ప్రమాదకరం. కాబట్టి వెంటనే స్పందించాలంటే ఏం కావాలి? నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి, హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. ఈ రెండు వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేసాయనుకోండి, లోపలకు ప్రవేశించినటువంటి ఆ ప్రతిజనకం లేదా యాంటీజెన్కి ఎటువంటి విరుగుడు కావాలో ఆ విరుగుడు లోపలే తయారవుతుంది. కాబట్టి ఒక ప్రతిజనకం లోపలకు ప్రవేశించిందంటే, యాంటీజెన్ ప్రవేశించిందంటే దానికి అనుగుణంగా యాంటీబాడీ తయారు కావాలి. యాంటీబాడీస్ బాగా తయారయ్యనుకోండి, లోపల ప్రవేశించినటువంటి విష పదార్థం కానీ విషక్రిములు కానీ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వెంటనే హరించి వేయబడతాయి, మింగివేయబడతాయి, వాటిని తొందరగా ఎదుర్కోగలుగుతాయి. కాబట్టి ఆలోచించారా, మనం పరిసరాలను మార్చడం కానే కాదు అంతరంగాన్ని మార్చుకోవాలి. ఒక వైరస్ లోపలకు ప్రవేశించిందనుకోండి, కోవిడ్ వైరసే ప్రవేశించిందనుకోండి, ఆ కోవిడ్ వైరస్ లోపలకు ప్రవేశించినట్లుగా కొన్ని సింప్టమ్స్ ఏర్పడతాయి. జ్వరం రావటం, కఫం రావటం, దగ్గు రావటం, అనీజీగా ఉండటం, నీరసంగా ఉండటం జరుగుతుంది. ఇదంతా ఏమిటి? ఆ కోవిడ్ లోపలకు ప్రవేశించినట్లుగా మనకు నిదర్శనం మరియు రుజువు అవుతుంది. మరి దానికి మన బాడీ ఏం చేస్తుంది? వెంటనే రెస్పాండ్ అవుతుంది, ప్రతిస్పందిస్తుంది. ప్రతిస్పందించి ఏం చేస్తుంది? ఇది దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో కొద్దిగా కొన్ని సింప్టమ్స్ బయటపడతాయి. జ్వరం వచ్చిందనుకోండి, అది చాలా మంచిది. ఎందువల్ల? జ్వరం వచ్చిందంటే శరీరం యొక్క వేడి పెరుగుతుంది. శరీరం యొక్క వేడి పెరిగిందంటే వైరస్ భస్మమైపోతుంది. మనం శరీరం యొక్క వేడిని భరించలేక వెంటనే మందులు వాడతాం. మందులు వాడినప్పుడు శరీరం ఏమవుతుంది? చల్లబడుతుంది. శరీరం చల్లబడిందనుకోండి, లోపల ప్రవేశించినటువంటి వైరస్కి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మందులు పనిచేస్తూ ఉంటాయి, శరీరం తాత్కాలికంగా రక్షించబడుతూ ఉంటుంది. కానీ సహజ సిద్ధమైనటువంటి రక్షక వ్యవస్థ పక్కకు తప్పుకుంటుంది. అంటే మనం మందుల ద్వారా వైరస్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప సహజ సిద్ధమైనటువంటి రక్షక వ్యవస్థను మనం చైతన్యవంతం చేయటం లేదు. కాబట్టి శరీరానికి విపరీతమైనటువంటి నిరోధక శక్తి ఉంది, ట్రెమెండస్ హీలింగ్ పవర్ ఉంది.
కానీ ఆ హీలింగ్ పవర్ని మనం ఏం చేస్తున్నాం అంటే అణిచివేస్తున్నాం. ఎందుకు అణిచివేస్తున్నాం? ఒకే ఒక లక్షణం, అదేమిటంటే మరణ భయం, డెత్ ఫోబియా, డిసీజ్ ఫోబియా. ఫోబియా అంటే భయం. అదేమిటి మరణ భయం? మరణ భయం ఏర్పడిందనుకోండి, వెంటనే పరిష్కారం కోసం మనం ఏం చేస్తామంటే శరీరాన్ని మందులతో నింపుతూ ఉంటాం. అప్పుడు శరీరం ఏమవుతుంది? సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ రక్షక వ్యవస్థ పూర్తిగా బలహీనపడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి? శరీరానికి విపరీతమైనటువంటి హీలింగ్ పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ను మనం వాడుకోవాలి. ఆ పవర్ను వాడుకోవాలంటే మనకి ఒకే ఒకటి కావాలి, అదేమిటంటే మనోబలం. దాన్నే విల్ పవర్ అంటారు. ఈ విల్ పవర్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అహంకారం ద్వారా విల్ పవర్ వస్తుంది, శూన్య స్థితి నుండి విల్ పవర్ వస్తుంది. అహంకారం ద్వారా వచ్చేటటువంటి విల్ పవర్ మాత్రం తాత్కాలికమైంది, శూన్య స్థితి నుండి వచ్చేటటువంటి విల్ పవర్ మాత్రం శాశ్వతమైంది. అటువంటి శాశ్వతమైనటువంటి విల్ పవర్ను పొందడానికి ఒకే ఒక చక్కని రాచబాట ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి, మనోబలం ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు, మనోబలం లేని వ్యక్తి జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకుంటాడు. జీవితం సమస్యాత్మకమైందంటే మనిషి నరకంలో ఉన్నట్లే. జీవితం అన్ని విధాలా సద్వినియోగపడుతుందంటే మనిషి స్వర్గంలో ఉన్నట్లే. స్వర్గం మనలోనే ఉంది, నరకం కూడా మనలోనే ఉంది. అయితే స్వర్గం నరకం రెండు కూడా మనసుకు సంబంధించినవే. మనం మనసు పరిధిలో జీవిస్తున్నంతకాలం అహంకారం ఉంటుంది, నేను ఫలానా అనే భావన ఉంటుంది. ఆ విధంగా మనకి జీవితాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా శక్తి వస్తుంది, బలం వస్తుంది, అదే మనోబలం అవుతుంది, అదే విల్ పవర్ అవుతుంది. కానీ అక్కడ అహంకారం పనిచేస్తుంది. అహంకారం ఉన్నంతవరకు విల్ పవర్ కూడా పనిచేస్తుంది. కానీ ఏదో ఒక దశలో అహంకారం ఎక్కువై బలమైనటువంటి పరుదులు ఏర్పడేటట్లయితే తప్పనిసరిగా విల్ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి అహంకారం నుండి విల్ పవర్ రాకూడదు, ఆత్మస్థితి నుండి విల్ పవర్ రావాలి. ఇదే ఆధ్యాత్మిక రహస్యం అంటే. అందుకు మనకేం కావాలి? శరీరం పటిష్టంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం ఉందంటే విల్ పవర్ ఉన్నట్లే, శారీరక ఆరోగ్యం లేదంటే విల్ పవర్ లేనట్లే. అటువంటి శారీరక ఆరోగ్యాన్ని మనం పొందాలంటే మార్గం ఏంటంటే మూలాధార చక్రం ముందు శుద్ధి కావాలి. మూలాధార చక్రం శుద్ధి కావాలంటే శారీరక సుఖానికి అలవాటు పడకూడదు, శరీరం పట్ల ఎటువంటి మమకారాన్ని అభిమానాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే శారీరక మమకారం ఉండదో, కష్టించి పనిచేసేటటువంటి తత్వం ఉండేటట్లయితే, శరీరం పటిష్టంగా దృఢంగా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండేటట్లయితే అటువంటి వ్యక్తికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనవి. ఇంద్రియ నిగ్రహం ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి సమూలంగా పతనమవుతాడు. కామానికి మూలం ఇంద్రియమే కదా. కామక్రోధాలు, మదమాశ్చర్యాలు, లోభమోహాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అంతరంగం ఎలా ఉంటుంది? కాబట్టి ఆధ్యాత్మికతలో కీలకమైనది ఏంటంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. మరొక మాట చెప్పాలంటే ఇంద్రియాలను కరిగించగలగాలి, జయించగలగాలి. అందున కండ్లు, నాలుక, చర్మం ఈ మూడు చాలా ప్రమాదకరమైనటువంటి జ్ఞానేంద్రియాలు.
ఈ మూడింటికి తోడుగా మరొకటి ఉంది, అదేమిటంటే జననేంద్రియం, సెక్స్ ఆర్గాన్. కాబట్టి కామము అనేది పొంగిందంటే మనిషి కోరికల పుట్టలో ఉంటాడు. కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో విల్ పవర్ను ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ అహంకారం ఉన్నంతవరకు కొంతవరకు విల్ పవర్ పనిచేస్తుంది. కానీ అహంకారం ఎప్పుడైతే బలహీనపడుతుందో విల్ పవర్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి తమోగుణస్థులకు అహంకారపు గోడలు మందంగా ఉంటాయి, రజోగుణస్థులకు మధ్యస్థంగా ఉంటాయి, సత్వగుణస్థులకి తక్కువగా ఉంటాయి. కాబట్టి అర్థమైందా, విల్ పవర్ అనేది తప్పనిసరిగా అవసరం. విల్ పవర్ ద్వారా సత్వగుణం వస్తుంది, ఉత్తమ సంస్కారాలు వస్తాయి, మంచి ఆలోచన విధానం ఉంటుంది, మంచి మాటలు చెప్తూ ఉంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు. తమోగుణం రజోగుణం రెండు కూడా సమాన స్థాయిలో ఉంటే సత్వగుణం ఆధిక్యతను సంతరించుకుంటుంది. కానీ ఈ మూడు గుణాలు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవే. ఈ మూడు గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు భౌతిక ప్రపంచంలో విజయవంతమైన జీవితాన్ని కొనసాగించగలుగుతారు, కానీ భౌతిక ప్రపంచం నుండి సమూలంగా బయటపడే అవకాశమే లేదు. కాబట్టి భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలంటే ఈ మూడు గుణాలను అధిగమించగలగాలి, కరిగించగలగాలి, వాటిని వదిలివేయగలగాలి. ఈ మూడు గుణాలను వదిలేసేటట్లయితే మనిషి ఎక్కడికి వెళ్తాడు? శుద్ధ సాత్విక స్థితికి వెళతాడు. అదే పరిపూర్ణ స్థితి, అదే పరబ్రహ్మ స్థితి, అదే ఆత్మస్థితి, అదే నిరహంకార స్థితి, అదే భావాతీత స్థితి, అదే ఆలోచన రహిత స్థితి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనోబలం అనేది అహంకారం నుండి రాకూడదు, ఆత్మస్థితి నుండి రావాలి. చాలామంది నాస్తికవాదులను గమనించండి, వాళ్ళు స్వశక్తి మీద ఆధారపడతూ ఉంటారు, విశ్వశక్తిని విస్మరిస్తూ ఉంటారు. ఆస్తికులను గమనించండి, వాళ్ళు స్వశక్తిని విస్మరిస్తారు, విశ్వశక్తి మీద ఆధారపడుతుంటారు, దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడుతూ ఉంటారు. రెండు విధానాలు అసంపూర్ణాలు, రెండు విధానాలు ప్రమాదకరమైనవి. ఆస్తికుడిని మీరు గమనించండి, ప్రతి చిన్న విషయానికి భగవంతుడు 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 అనుకుంటూ ఉంటాడు, ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉంటాడు, తన సమస్యల పరిష్కారం కోసం ఇష్టదైవం మీద పూర్తిగా ఆధారపడతాడు. అతనికి మనోబలం ఉండదు, మనోబలం ఉండనే ఉండదు, ఎందుకంటే బానిసభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బానిసభావం ఉంటుందో అతనిలో ఉన్నటువంటి స్వశక్తి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. అందుకే ఆస్తికత్వం చాలా ప్రమాదకరమైంది. ఆస్తికత్వం వల్లనే భారతదేశం పూర్తిగా బలహీనపడింది. ఆస్తికవాదుల్లో ఉన్నంత బలహీనత ఎవరిలోనూ ఉండదు. వాళ్ళు కోరికల పుట్టలో ఉంటారు, కోరికల విశ్వాలయంలో ఉంటారు, భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు, భగవంతుడి కానుకలు సమర్పిస్తూ ఉంటారు, భగవంతుడి అండ కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటారు, పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, జ్యోతిష్కులు నమ్ముతూ ఉంటారు, వాస్తుని నమ్ముతూ ఉంటారు, మూఢనమ్మకాల్లో పూర్తిగా ఇరుక్కుపోతారు. వాళ్ళ జీవితం ఒక రకంగా అసమర్థపు జీవితం, అశాంతిమయమైన జీవితం. ఆస్తికత్వాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ఎందుకంటే ఆస్తికవాది ఎప్పుడు కూడా తనను గురించి ఆలోచించడు, బయట ఉన్నటువంటి భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుని అండ కోసం పరితపిస్తూ ఉంటాడు, భగవంతుని అన్నీ చేసి పెట్టాలనుకుంటాడు, సుఖవంతమైన సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటాడు, భగవంతుడి ద్వారానే అదృష్టం కలగాలనుకుంటాడు, రిస్క్ పడకుండా చెమట పోయకుండా బట్టలు లేకుండా జీవితం కొనసాగాలనుకుంటాడు, పుణ్య కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అతనిలో ఉన్నంత లో విల్ పవర్ ఎవరిలోనూ ఉండదు. అతను చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం.
భారతదేశంలో అజ్ఞానం, అవివేకం, నిరక్షరాస్యత, అమాయకత్వం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆస్తికవాదం తారాస్థాయిలో ఉంది. గుడులు, గోపురాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు విపరీతంగా పెరుగుతున్నాయి. అవన్నీ కొంతవరకు అవసరమే, కానీ వాటిలో ఇరుక్కుపోకూడదు. అసలు భగవంతుడి మీద ఆధారపడటమే బానిసత్వం. భగవంతుడి శక్తి మీద ఆధారపడే వ్యక్తి స్వశక్తిని పూర్తిగా మర్చిపోతాడు. అందువల్ల భగవంతుడిని గురించి ఆలోచించే వ్యక్తి అంతరంగమందలు భగవంతుడిని గుర్తించలేడు, కాబట్టి అతనికి విల్ పవర్ ఉండదు. కాబట్టి మనోబలాన్ని పెంపొందించుకోవాలంటే తప్పనిసరిగా అహంకారం కరిగిపోవాలి. అది నాస్తికవాదం తీసుకోండి, వాదిస్తూ ఉంటాడు, వ్యతిరేకిస్తూ ఉంటాడు, నెగిటివ్లో ఉంటాడు, రజోగుణంలో ఉంటాడు, అంతా నాకు తెలుసు అనుకుంటాడు. భగవంతుడి శక్తిని గురించి అసలు ఆలోచించడు, దాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. స్వశక్తి ద్వారా అంతా జరగాలనుకుంటాడు. విల్ పవర్ అనేది అతనికి ఉంటుంది, కానీ ఆ విల్ పవర్కి చుట్టూ అహంకారం కూడా ఉంటుంది. అహంకారంతో ఉన్నటువంటి విల్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఆ విల్ పవర్ కరిగిపోయిన తర్వాత బలహీనపడతారు. తన సమస్యలకి, కష్టాలకి, నష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి మూల కారణం తానే అనేటటువంటి భావన ఉంటుంది, కానీ వాటి పరిష్కారం కోసం తన స్వశక్తి మీదనే ఆధారపడతాడు, దైవశక్తిని పూర్తిగా విస్మరిస్తాడు. ఇద్దరి కూడా భిన్న దృక్పథాలు, సమాంతర రేఖలు, పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు. నాస్తికవాదం పాక్షికమే, ఆస్తికవాదం కూడా పాక్షికమే. ఒక మాటలో చెప్పాలంటే ఆస్తికవాదాన్ని వ్యతిరేకిస్తూనే నాస్తికవాదం వెలుగులోకి వచ్చింది. నాస్తికవాదులలో హేతుబద్ధత ఉంటుంది, శాస్త్రీయత ఉంటుంది, కానీ అంతకుమించి ఉన్నతంగా ఆలోచించలేరు. ఏదో ఒక అజ్ఞాత శక్తి ద్వారానే ప్రపంచం నడుస్తుంది అనేటటువంటి భావన ఉంటుంది, కానీ దానికి పూర్తిగా వాళ్ళు అంకితం కారు. కాబట్టి ఆస్తికవాదం, నాస్తికవాదం రెండింటి వల్లనే భారతదేశం ఆధ్యాత్మికంగా బలహీనపడింది. అయితే మనకేం కావాలి? ఆస్తికవాదం, నాస్తికవాదం రెండు కలిస్తే అదే పరిపూర్ణవాదం అవుతుంది. ముందు స్వశక్తి ఉండాలి, తర్వాత విశ్వశక్తి తోడవుతుంది. స్వశక్తి మీదనే ఆధారపడి విశ్వశక్తిని వ్యతిరేకించడం అనేది ఒక రకంగా రజోగుణం అవుతుంది. విశ్వశక్తి మీదనే ఆధారపడి స్వశక్తిని పూర్తిగా మర్చిపోవటం అనేది బానిసత్వం అవుతుంది, అదే తమోగుణం. అంటే రెండూ ప్రమాదకరమైనవే, రెండూ పాక్షికాలే, రెండూ అసంపూర్ణాలే. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికతను గురించి సశాస్త్రీయంగా తెలుసుకొని దాని పట్ల పూర్తి అవగాహన ఏర్పరచుకోగలుగుతారో వాళ్ళకి రెండు తత్వాల్ని మిళితం చేసే అవకాశం ఉంటుంది. స్వశక్తి ఉండాలి, దానికి దైవశక్తి తోడు కావాలి. స్వశక్తి ముందుంటే తర్వాత దైవశక్తి తోడవుతుంది. తన మీద తనకు విశ్వాసం ఉంటేనే భగవంతుడి మీద విశ్వాసం ఏర్పడుతుంది. తన మీద తనకు విశ్వాసం అనేది అంధవిశ్వాసం ఉండకూడదు, మూఢ విశ్వాసం ఉండకూడదు. నాస్తికుడికి మూఢ విశ్వాసం ఉంటుంది, అంధవిశ్వాసం ఉండదు. ఆస్తికుడికి అంధవిశ్వాసం ఉంటుంది, మూఢ విశ్వాసం ఉండదు. రెండూ ప్రమాదకరమే. కాబట్టి నా సలహా ఏమిటంటే, ఆస్తికత్వం వద్దు, నాస్తికత్వం వద్దు, ఆ రెంటిని పక్కన పెడదాం. ముందు స్వశక్తి, తర్వాత దైవశక్తి, రెండింటిని కలుపుదాం. ఎక్కడైనా మీరు గమనించండి, కరెంటు పాస్ కావాలంటే రెండు వైర్లు ఉండాలి కదా, శబ్దం రావాలంటే రెండు చేతులు కలవాలి కదా, సంతానం కలగాలంటే భార్య భర్త ఇద్దరి యొక్క ప్రమేయం ఉండాలి కదా. కాబట్టి తన చుట్టూ పరిధి ఉన్నప్పటికీ ఆ పరిధికి బయట భగవంతుడి శక్తి ఉంది అని తెలుసుకునేటట్లయితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అందుకు మార్గం ఏమిటి? దీన్ని సైంటిఫిక్గా తెలియజేస్తాను.
ముందు మనం భగవంతుడిని గురించి ఆలోచించడం కాదు, మన అంతరంగాన్ని గురించి ఆలోచించాలి. అంతరంగంలో గత జన్మ నుండి జన్మల నుండి సంస్కారాల మూట సంక్రమించింది. ఆ సంస్కారాల మూట వలనే జీవిత ప్రణాళిక నిర్ణయించబడింది. ఆ జీవిత ప్రణాళికకు అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. ఆ జీవితం కొనసాగటం ద్వారా జీవిత ప్రణాళికను నెరవేర్చుకోవటం కోసం మనిషి నిరంతరం కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ కర్మలు చేసేటటువంటి విధానంలో తప్పనిసరిగా ఆశించడం అనేది ఉంటుంది. ఆశించడం అనేది ఉందంటే ఏమవుతుంది? అది కర్మబంధం అవుతుంది, కర్మలను ఇంకా పెంచుతుంది. కర్మల మోతాదు పెరిగిందనుకోండి, కర్మబంధం పెరిగిందనుకోండి, మనిషి ఏమవుతాడు? ఆ కర్మబంధంలో ఇరుక్కుపోతాడు. కాబట్టి కర్మల మోతాదు తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. అయితే ముందు మనం ఏం చేయాలి? కర్మలను కరిగించుకోవాలి. ఈ కర్మలను కరిగించుకోవటం కోసం మనం తప్పనిసరిగా స్వశక్తితో పాటు దైవశక్తిని ఆలంబనగా చేసుకోవాలి. అది జీవుడికి లోబడి జీవించడం కాదు, జీవుడి పరిధిలో జీవించడం కాదు, జీవిత ప్రణాళికను నెరవేర్చుకోవటం కాదు. అసలు జీవితమే మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి. జీవితం మాయా అని తెలిసినప్పుడు జీవిత ప్రణాళిక కరిగిపోతుంది, అప్పుడు జీవభావం కూడా కరిగిపోతుంది, కర్మలు మొత్తం సమూలంగా దగ్ధమవుతాయి. అందుకు ఒకే ఒక పాశుపతాస్త్రం, నేను భగవంతుడను, అహం బ్రహ్మాస్మి. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని ఎవరైతే ఆలంబనగా చేసుకొని తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారో అటువంటి వ్యక్తులకు వెంటనే విశ్వశక్తి తోడవుతుంది. అది స్వశక్తి ప్లస్ విశ్వశక్తి రెండు తోడయ్యాయనుకోండి, ఏమవుతుంది? విశ్వవ్యాపిత భావన కలుగుతుంది, యూనివర్సాలిటీ వస్తుంది. యూనివర్సాలిటీ వచ్చిందనుకోండి ఇక శరీరం ఉండదు కదా. శరీరం లేకపోతే ఇంద్రియాలు, మనోబుద్ధులు, చిత్తం, అహంకారాలకు అవకాశం ఉండదు కదా. జీవిత ప్రణాళిక ఉండదు కదా, జీవితం ఉండదు కదా, సమాజం, ప్రపంచం, ప్రకృతులు కూడా ఉండవు కదా. అందుకు మనం ఏం చేయాలి? మనల గురించి మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనల గురించి మనం తెలుసుకునేటటువంటి శాస్త్రీయమైనటువంటి విధానమే ఆధ్యాత్మికత. భూమండలం మొత్తంలో అత్యంత శ్రేష్టమైన, మహోన్నతమైన, అతి సులభమైనటువంటి విధానం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం. చాలామంది ఆధ్యాత్మిక మార్గం కష్టం అనుకుంటున్నారు, కష్టంగా భావిస్తున్నారు. అది వాస్తవం కానే కాదు. ఎందుకు వాస్తవం కాదంటే, భౌతికవాద మత్తులో ఉండి అనవసరపు ప్రాపంచిక సమాచారం అంతరంగంలో బలీయంగా ఉన్నప్పుడు అంతరంగం అంతా చిత్తు కాగితం మాదిరిగా కలుషితమైనటువంటి సమాచారంతో నింపబడి ఉన్నప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి సమాచారం లోపల ప్రవేశించడం కష్టం కాబట్టి చాలామంది దాన్ని కష్టంగా భావిస్తున్నారు. కానీ మనమేం చేయాలి? సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి. ప్రస్తుతం నవీన మేధస్సు రుజువులు ఆధారాలతో ఉన్నటువంటి విధానాన్ని కోరుకుంటుంది కాబట్టి మనం కూడా ఆధ్యాత్మికతను సాంకేతిక పరంగా ఉపయోగించాలి. సాంకేతికత ఉందంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మనిషి సుదీర్ఘంగా సాధన చేసే అవకాశం లేదు. సాధన చేయాలన్నా శరీరం మనసు సహకరించే అవకాశం కూడా లేదు. శరీరం మనసు సహకరించకుండా బలవంతంగా సాధన చేస్తే ఏమవుతుంది? సాధన కఠోరం అవుతుంది, కాఠిన్యం అవుతుంది, అది చాలా ప్రమాదకరం. అందుకని మనం ఏం చేయాలి? సాధన యొక్క అవసరం లేని స్థితికి వెళ్ళగలగాలి.
అందుకు మనకేం కావాలి? స్వస్వరూప జ్ఞానం కావాలి, విశ్వానికి సంబంధించిన జ్ఞానం కావాలి. స్వస్వరూప జ్ఞానం, విశ్వానికి సంబంధించిన జ్ఞానం రెండు జత కలిసే అనుకోండి, తోడయ్యాయి అనుకోండి, అదే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. స్వస్వరూప జ్ఞానం ఒక్కటే తెలుసుకున్నా విశ్వానికి సంబంధించిన జ్ఞానం తెలియకపోతే అది పరిపూర్ణం కాదు. విశ్వానికి సంబంధించిన జ్ఞానం మొత్తం తెలిసినప్పటికీ తనను గురించి తాను తెలుసుకోకపోతే అది కూడా పరిపూర్ణం కానే కాదు. అందుకే మీరు వేదాలను పరిశీలించండి. ముందు ఋగ్వేదాన్ని గురించి తెలియజేశారు, అది పరిపూర్ణం కాదు. ఎందువల్ల? ఋగ్వేదం అంతరిక్షాన్ని గురించి తెలియజేసింది, కానీ అందులో అంతరంగాన్ని గురించి లేదు కదా. యజుర్వేదాన్ని తీసుకోండి, అంతరంగాన్ని గురించి తెలియజేసింది, అంతరిక్షాన్ని గురించి తెలియజేయలేదు. సామవేదం ఏం చేసింది? ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని రెండింటి కలిపింది, సమ్మేళనం చేసింది, అక్కడ సంతృప్తి వచ్చింది, పరిపూర్ణత్వానికి చక్కని రాచబాట ఏర్పడింది. అదే అద్వైతం అంటే. అటువంటి అద్వైతం అనుభవంలోకి రావాలంటే నాలుగో వేదం కావాలి, అదేమిటి? ఆధారణ వేదం. ఈ నాలుగు వేదాల్లో మనకి కీలకమైన ఏమిటంటే యజుర్వేదం మరియు ఆధారణ వేదం. యజుర్వేదం యొక్క మహాపదం ఏమిటి? అహం బ్రహ్మాస్మి. ఆధారణ వేదం యొక్క మహాపదం ఏమిటి? అయమాత్మ బ్రహ్మ సర్వం బ్రహ్మమయం. ఈ రెండు పదాలను మనం జోడించామనుకోండి, ఒకటేమో స్వశక్తికి సంబంధించింది, మరొకటేమో విశ్వశక్తికి సంబంధించింది. ఈ రెండు శక్తులు కలిసాయనుకోండి, మనిషి ఏమవుతాడు? విశ్వవ్యాప్తి భావనకు మళ్ళుతాడు, యూనివర్సాలిటీకి వెళతాడు. అప్పుడు మనోబలం ఎలా ఉంటుంది? అది అక్కడే కీలకమైనటువంటి అంశం. ఉంది అపారమైన మనోబలం ఉంటుంది, అనంతమైన మనోబలం ఉంటుంది, అంచనా వేయలేనంత మనోబలం ఉంటుంది. అసలు శరీరమే లేకపోతే ఇంక మనసు ఎక్కడిది? మనసు లేకపోతే ఆత్మస్థితికి చేరితే ఆత్మ ఎంతవరకు వ్యాపించి ఉంటుందో అంతవరకు మనిషి వ్యాపిస్తాడు కదా. కాబట్టి మనసు అనంతంగా విస్తరించింది అనుకోండి, అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది కదా. మనోబలాన్ని పెంపొందించుకోవటం అంటే మనిషి శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి, హృదయ మట్టాలను కూడా అధిగమించి ఆగ్నేయ చక్రానికి వెళ్ళి, చిత్తమయ కోశానికి వెళ్ళి చిత్తాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. అందుకు మనకేం కావాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉందనుకోండి, అది తప్పనిసరిగా జీవుణ్ణి కరిగించేస్తుంది. దానికి మనం ఇప్పటి వరకు కొన్నింటి గురించి చెప్పుకున్నాం. ముందు శాస్త్రం అన్నాం, తర్వాత భౌతికవాదం అన్నాం, తర్వాత లౌక్యం అన్నాం, తర్వాత మనస్తత్వం అన్నాం. ఆ మనస్తత్వంలో కూడా స్వర్గం నరకాన్ని గురించి తెలుసుకున్నాం, తమో రజోగుణాల గురించి తెలుసుకున్నాం, మనసు యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకున్నాం. మనసు కొంచుకుంటే మనోబలం తగ్గుతుంది, మనస్సు అనంతంగా విస్తరిస్తే మనోబలం పెరుగుతుంది. ఆ మనస్సు అనంతంగా విస్తరించాలంటే తప్పనిసరిగా మనకి పరిపూర్ణ జ్ఞానం కావాలి. ఏమిటి పరిపూర్ణ జ్ఞానం ప్రత్యేకత అంటే? అన్ని చక్రాలను సమూలంగా శుద్ధి చేస్తుంది, అన్ని చక్రాలను సమూలంగా సమాన స్థాయిలో శుద్ధి అయ్యాయనుకోండి, మనిషి శరీరం పూర్తిగా కరిగిపోతుంది. శరీరం కరిగిపోయిందనుకోండి జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మికతను అందుకోవాలంటే తప్పనిసరిగా స్వశక్తి ప్లస్ విశ్వశక్తి రెండు జత కలవాలి, తోడు కావాలి. అవి రెండు తోడయ్యాయి అనుకోండి జీవితం చాలా సులభమవుతుంది. ఆ రెండింటిని మనం ఏం చేయాలి? సమన్వయం చేయాలి. అందుకు మనకి ఆధ్యాత్మిక మార్గమే శరణు, వేరే ప్రత్యామ్నాయమే లేదు.
ఆధ్యాత్మికత అంటే పరిపూర్ణ జ్ఞానాన్ని అనుభవంలోకి పొందటమే. పరిపూర్ణ జ్ఞానం అంటే అన్ని చక్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం, అన్ని చక్రాలను శుద్ధి చేసుకునేటటువంటి జ్ఞానం. అన్ని చక్రాలు శుద్ధి అయ్యాయి అనుకోండి, ఇక శరీరం అనేది ఉండదు. శరీరం అనేది లేకపోతే జీవితం లేదు, జీవిత సమాచారం కూడా లేదు. అందుకే జ్ఞానం అనేది కొంతవరకు అవసరం. ఆ జ్ఞానమే అవరోధం, జ్ఞానమే ప్రమాదం. జ్ఞానం మాయని తెలిసిందనుకోండి, భౌతిక ప్రపంచం మాయని తెలిసిపోతుంది. భౌతిక ప్రపంచం మాయని తెలిసిందనుకోండి, జీవితం కూడా మాయ అవుతుంది. జీవితం మాయైందనుకోండి, సమాజం, ప్రపంచం, ప్రకృతి మొత్తం మాయ అవుతాయి. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా, ఆస్తికత్వం, నాస్తికత్వం రెండింటిని పూర్తిగా వదిలేయండి. వాదాలు వద్దు, మనకు సాధన చాలు. వాదాల వల్ల ఉద్రిక్తత పెరుగుతుంది, వివాదం పెరుగుతుంది. స్వశక్తిని, విశ్వశక్తిని రెండింటిని కలిపే విధంగా శాస్త్రీయపరమైన విధానాన్ని అనుసరించగలిగితే తప్పనిసరిగా సత్ఫలితం వస్తుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడే భయంకరమైనటువంటి ఘట్టాలు జరుగుతూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే రక్తపోటు పెరుగుతుంది. మనిషి సమస్యలను ఇంకా పెంచుకుంటున్నాడు తప్ప తగ్గించుకోవటం లేదు. ఆధ్యాత్మిక మార్గం కూడా సొల్యూషన్ కానే కాదు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. అందుకు మనం కఠోరంగా సాధన చేయాల్సిన అవసరమే లేదు. దైనందిన జీవితాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. అందరి మధ్య ఉండొచ్చు, అన్నిటి మధ్య ఉండొచ్చు, జీవితాన్ని అన్ని విధాలా సార్థకం చేసుకోవచ్చు. అంతకుమించి ఇంకేం కావాలి ఆలోచించండి. అరుదుగా లభించినటువంటి ఈ మానవ జన్మను మహోన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే మనం తప్పనిసరిగా పూర్ణ జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకుని ముందుకెళ్ళాలి. అందుకు మీరందరూ సమాయత్తం అవుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.